और जैसे कि हम देख सकते हैं मैदान पर खड़े हैं हम दर, और ये अरे शॉर्ट स्क्वायर लेग पर ये फ्रेंच कट वाले श्री सर्वानंद चटर्जी, वेरी नाइस। और उसके बाद यहां हम देख सकते हैं मिस्टर राम शर्मा खुद बैठे हुए हैं, और इधर ये बहुत भद्र पुरुष నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. జమైకా ప్రధానమంత్రి ఆండ్రూ హోల్నెస్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ. పలు ద్వైపాక్షిక అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్న ఇరు దేశాధినేతలు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన. పుచ్చకాయల మడలో లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందించిన చంద్రబాబు నాయుడు. ప్రాయశ్చిత్త దీక్ష విరమణలో భాగంగా అలిపిరి పాదాల మండపం నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర డీజీపీ సమీక్ష. బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామన్న ద్వారకా తిరుమలరావు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. తొలిరోజు 97% పైగా పంపిణీ పూర్తి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. 4 రోజుల పర్యటనలో భాగంగా జమైకా ప్రధానమంత్రి ఆండ్రూ హోల్నెస్ ఈరోజు భారతదేశంలో పలు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. కొత్తదిల్లీలో ఇరు దేశాధినేతల మధ్య ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. అనంతరం ఇరు దేశాలు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కల్చరల్ ఎక్స్చేంజ్, స్పోర్ట్స్ రంగాలలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇక ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రపంచ శాంతి సుస్థిరతను నిర్ధారించడానికి ఇరు పక్షాలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తాయన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సహా అన్ని ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు అవసరమని, ఈ విషయంలో భారతదేశం జమైకా ఉమ్మడి అభిప్రాయాలని కలిగి ఉన్నాయని తెలిపారు. జమైకా ప్రధానమంత్రి ఆండ్రూ హోల్నెస్ మాట్లాడుతూ భారతదేశంతో బలమైన సంబంధాలను కొనసాగించడం జమైకా విలువైనదిగా భావిస్తుందన్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా జమైకాలో భారతీయులు తమదైన ముద్ర వేశారని, ఆరోగ్యం, విద్య, ఇన్ఫర్మ్ టెక్నాలజీ, వ్యాపారంతో సహా వివిధ రంగాలలో జమైకా అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. वृद्धि हो रही है. जमैका की विकास यात्रा में भारत सदैव एक विश्वसनीय और प्रतिबद्ध डेवलपमेंट पार्टनर रहा है. इस दिशा में हमारे सभी प्रयास जमैका के लोगों की आवश्यकताओं पर आधारित रहे हैं. आईटेक तथा आईसीसीआर स्कॉलरशिप के माध्यम से हमने जमैका के लोगों के स्किल डेवलपमेंट और कैपेसिटी बिल्डिंग में योगदान दिया है. Share views on the reform of the United Nations, in particular the Security Council, to ensure that its composition is reflective of the current balance of power and the emergence of new leaders like India. India's belief in multilateralism that works for all countries was reaffirmed in its Voice of the Global South series of summits during India's presidency of the G20. The mantra, one earth, one family, one future, and the inclusive language of the Global South continues to resonate widely. We're confident that India will continue to be a voice of reason as it seeks to fulfill its mission. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా ఆ ప్రాంతంలో 7,05,000 మందికి
ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా తొలుత పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయలమడ గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ అందించారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వర్క్ ఫ్రం హోం కు శ్రీకారం చుట్టాలనేది తన ఆలోచన అని తెలిపారు. గ్రామాలలో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా సొంతూరులోనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటన అంటే ఎంతో హడావిడి కనిపించేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక అంతా పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. పింఛన్ల పంపిణీని శాశ్వతంగా కొనసాగిస్తామన్నారు. ఇక గత 5 ఏళ్లలో 1 ఎకరాకు నీరు ఇవ్వలేదని, ఇప్పటికే గత ప్రభుత్వ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామని తెలిపారు. కర్నూలు నుంచి బళ్ళారికి జాతీయ రహదారిని అందుబాటులోకి తెస్తామని, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీపావళి నుంచి మహిళలకు 7 ఏళ్లకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించారు 85-86లో. నేను వస్తానే దాన్ని 75 రూపాయలు చేశాను 96-97లో. మళ్ళీ 2014కి వస్తే అది 200 ఉండేది. 200 నుంచి 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది 5 సంవత్సరాల్లో. నేను వస్తానే ఒకే మాట హామీ ఇచ్చాను మీకు, మీ అందరికీ 3000-4000 చేస్తాను, వికలాంగులది 3000-6000 రూపాయలు చేస్తాను. ఎవరైనా మరీ ఇంట్లో నడవలేకుండా బెడ్ మీదనే ఉండి ఇంట్లో ఒక వ్యక్తి ఆయనకు సేవలు చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్లకు 15000 రూపాయలు ఇస్తామని చెప్పిన మానవత్వం ఉండే ప్రభుత్వం. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. మొత్తం 64,38,884 మంది లబ్ధిదారులు పింఛన్లను అందుకోవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 62,68,837 మంది పింఛన్లను తీసుకున్నారు. దీంతో 97.36% పింఛన్ల పంపిణీ పూర్తయినట్లయింది. ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలకు బయలుదేరారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. పవన్ కళ్యాణ్ రాకతో కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం పవన్ కళ్యాణ్ శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు. అనంతరం అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రధాన ఉపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సాల్ట్ ప్రాజెక్టు ద్వారా సమగ్ర శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్ష ఉన్నతాధికారులతో గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసీలకు శిక్షణ పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలల్లో సౌకర్యాలు, ఫలితాల మెరుగుదలలో ఎస్ఎంసీ సభ్యులకు మరింత అర్థవంతమైన భాగస్వామ్యం కల్పించాలని కోరారు. విద్యా కానుకకు సంబంధించి బాలురు, బాలికలకు ఒకే రకమైన విధానం ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులకు అందజేసే పాఠ్య పుస్తకాలలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ పరమైన రంగులు, కంటెంట్ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కోసం 1000 కోట్ల ఖర్చు చేస్తున్న హాజరు శాతం కేవలం 70% మాత్రమే ఉండటానికి గల కారణాలను అన్వేషించాలని, హాజరు శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 4 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు
రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై తిరుమల అన్నమయ్య భవన్లో పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవ భద్రతా ఏర్పాట్లపై సమీక్షించినట్లు తెలిపారు. 4వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, ముఖ్యమంత్రి పర్యటనతో పాటు గరుడ సేవ రోజు అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మాడవీధుల్లోని గ్యాలరీల్లోకి వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతి ఇస్తామని తెలిపారు. 2700 సీసీ కెమెరాలతో నిరంతరం మానిటరింగ్ నిర్వహిస్తామని, నేరస్తుల నియంత్రణకు మొబైల్ డివైజ్లను వాడుతామని తెలిపారు. భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా అదనంగా ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు వివరించారు. దానికి సంబంధించిన ఎక్స్ట్రా అడిషనల్ బందోబస్తు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు తెలుసు 8వ తారీఖు గరుడ సేవ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మాకు. దీనికి సంబంధించి మామూలుగా మిగతా అన్ని రోజుల్లో కూడా సుమారు 3500 మంది సుమారు అబౌట్ 4000 పోలీస్ అధికారులు సిబ్బందితో మిగతా జిల్లాల నుంచి కూడా కొంత ఫోర్స్ అలాట్ చేయడం జరిగింది. స్పెషల్ పార్టీస్ కావచ్చు, గ్రేవుడ్స్ కావచ్చు, ఆక్టోపస్ కావచ్చు, యాక్సెస్ కంట్రోల్కి సంబంధించి కూడాను అన్నీ కూడా కొంతమంది ఫోర్స్ ఇక్కడ పంపించడం జరిగింది. అదేవిధంగా గరుడ సేవ రోజున అడిషనల్ ఫోర్స్ ఇంకొక సుమారు 250 మంది అదనంగా వచ్చి వారికి జాయిన్ అవుతారు. సో అదే రోజు ఆ రోజు కూడా కొంచెం ఎక్స్ట్రా అదనంగా ఫోర్స్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బందోబస్తు ఏర్పాటు అన్నీ కూడాను విఐపీ విజిట్ అనేది ఎంత ముఖ్యమో, కామన్ డివోటీ సాధారణ భక్తులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడానికి అనుగుణంగా ఎక్కువ దానికి పెద్దపేట వేయడానికి నిర్ణయించడం జరిగింది. సాధారణ పేద వర్గాలకు అండగా ఉండేలా ప్రభుత్వం పెద్ద ఎత్తున పెన్షన్ల మొత్తాన్ని అందజేస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అన్నారు. ఈరోజు పాలకోడేరు మండలంలో సామాజిక పెన్షన్లు పీడీఎస్బీఆర్ని జిల్లా కలెక్టర్ నాగరాణి పంపిణీ చేశారు. అదే ప్రాంగణంలో నివసిస్తున్న కుష్ఠరోగ బాధితుల కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుష్ఠవ్యాధి అంటువ్యాధి కాకపోయినా సమాజం దూరంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఇటువంటి వారిని చేరదీసి ప్రేమతో అక్కున చేర్చుకోవాలన్నారు. ఈ మేరకు వారికి ఆశ్రయం కల్పించడంతో పాటు వారి ఆలనా పాలనా చూస్తున్న శృంగవృక్షం ప్రోస్కోగన మెమోరియల్ లెప్రసీ రీహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకులను అభినందించారు. శృంగవృక్షంలో లెప్రసీ కాలనీకి వెళ్ళి అటెండ్ అవడం జరిగింది. రేపు కూడా చాలా కార్యక్రమాలు, పిల్లల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి శానిటేషన్ వర్కర్స్ కి హెల్త్ క్యాంప్స్ చేయడం జరిగింది. వారికి బట్టలు ఇవ్వడం జరిగింది. వారి యొక్క సేవలను గుర్తించి వారి కష్టం. నేటి ఆధునిక జీవన శైలిలో తత్వశాస్త్రాన్ని అనుసరించేలా ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని పలువురు వక్తలు, విద్యావేత్తలు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి ఉత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. ఈ సందర్భంగా పలువురు వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఫిలాసఫీపై విస్తృత అధ్యయనం జరగాలని కోరారు. నూతన పద్ధతుల్లో తత్వశాస్త్రాన్ని అవగతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించేలా సచ్చిదానందమూర్తి కేంద్రంలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. సదస్సులో ఆలోచింపజేసే పరిశోధనలు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. రానున్న రోజుల్లో కొత్త సచ్చిదానందమూర్తి విభాగం ఆధ్వర్యంలో విస్తృత అధ్యయనాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. పరిశోధన పత్రాలు సమర్పించిన వారికి అతిథులు ధృవపత్రాలు అందజేశారు. సార్ గ్రీన్ కలర్ యు ఆర్ ఎవర్ గ్రీన్. ఫిలాసఫీలో ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి తనదైన ముద్ర వేశారని,
గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కె గంగాధర్రావు అన్నారు. విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ కొత్త సచ్చిదానందమూర్తి సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆప్రో ఏషియన్ ఫిలాసఫీస్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న జాతీయ సదస్సును ఈ రోజుతో ముగిసింది. ఇక ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ, విలువలు ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించిన వ్యక్తిగా ఆచార్య సచ్చిదానందమూర్తిని కొనియాడారు. రానున్న రోజుల్లో విశ్వవిద్యాలయాలలో తత్వశాస్త్రం కోర్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలువురు తత్వశాస్త్ర పరిశోధకులు సదస్సుకు హాజరయ్యారంటున్న విశ్వవిద్యాలయ వీసీతో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ వోరా గారు మాట్లాడుతూ ఆయన స్పందనని ఈ విధంగా తెలియజేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులుగాంచిన తత్వవేత్త ప్రొఫెసర్ మూర్తి గారు గురించి ఏర్పాటు చేసిన ఈ రెండు రోజుల జాతీయ సదస్సులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఆ ఫీల్ అవుతున్నాను. ఆయన తన అనుభూతిని ప్రత్యేకంగా మన దూరదర్శన్తో వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మీ అనుభూతి? నాకు పర్సనల్గా సచ్చిదానందమూర్తి గారితో షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదండి, బట్ ఆయన చూశాను. నేను ఎప్పుడు నా బీటెక్లో ఉన్నప్పుడు నేను ఒక్కసారి చూశాను. అప్పటికే ఆయన యూజీసీ వైస్ చైర్మన్గా ఉన్నారు. బట్ వోరా గారు మట్టుకు చాలా గొప్పగా చెప్పారు ఆయన గురించి. చాలా చాలా విషయాల్లో ఆయన గురించి ఎక్స్ప్రెస్ చేసినాయి. ఎస్పెషల్లీ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ బుద్ధిజం టు మహాయాన బుద్ధిజం అండ్ మహాయాన బుద్ధిజం ఈజ్ బీయింగ్ ఫాలోడ్ బై ప్రొఫెసర్ మూర్తి. అండ్ ఆయనకున్న బేసిక్ ఐడియా, బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే మిగిలిన ఫిలాసఫర్స్కి ఆయనకి హీఈస్ ఎ రేషనలిస్ట్ అండ్ ఈజ్ ఎ రాడికల్ ఫిలాసఫర్. ఎప్పుడు ఏంటంటే కంటెంపరీ సొసైటీకి ఫిలాసఫీ ఎట్లా ఉపయోగపడాలి, హౌ ద ఫిలాసఫీ హాజ్ చేంజ్ ఓవర్ ద టైమ్ అనే దాని మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టారు ఆయన. దాంతో ఏంటంటే ఈ ప్రాసెస్లో ఏంటంటే ఈస్టర్న్ ఫిలాసఫీని, వెస్ట్రన్ ఫిలాసఫీని, ఇండియన్ ఫిలాసఫీని ఇచ్చేసేసి మన ట్రెడిషనల్ థింకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉండింది, మన ఫిలాసఫీ మన పాత రోజుల్లో మన వాళ్ళు ఎట్లా ఆలోచించారు అనే దాన్ని ఈ ఫిలాసఫీలోకి ఎంబెడ్ చేసి ఆయన కొత్త ప్రచురణలు చేయటం, కొత్త పరిశోధనలు చేయటం చేశారండి. అది చాలా ఆనందంగా ఉంది. అది నేను అశోక్ వోరా గారు మాట్లాడుతూ కూడా అదే చెప్పారు. ఆయనకున్న ఆయనతో ఉన్న సాంగత్యం ఎంతో విలువైందని చెప్పి ఆయన యొక్క గొప్పతనాన్ని ఎంతగానో కొనియాడారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. నీకు గట్టి ఇన్సెంటివ్ దొరికింది. ఏంటి ప్లాన్? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్. బాగా సరిగ్గా అనుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయడం సులువైపోయింది. కానీ ఎలా? ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్ లో మీరు బ్రోకర్ లేకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు. పైగా మీకు మీ పెట్టుబడిపై రిటర్న్స్ వస్తాయి. ఆర్బీఐ పోర్టల్ లోకి వెళ్ళండి, ఉచితంగా అకౌంట్ తెరిచి మీ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా డబ్బు ఇన్వెస్ట్ చేయండి. సురక్షితం, సులభం. రిటైర్మెంట్ తర్వాత నేను ఇందులోనే ఇన్వెస్ట్ చేస్తా. మీరు చాలా బాగా చెప్పారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఎన్సీసీని గ్రామీణ స్థాయికి తీసుకువెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ గుర్బీర్ పాల్ సింగ్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం తిరుపతిలోని ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుపతి కేంద్రంగా ఎన్సీసీ శిక్షణ అకాడమీని ఏర్పాటు, సాధ్య అసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో ఎన్సీసీ డైరెక్టరేట్ నిర్వహణకు ప్రభుత్వ అనుమతి కోరినట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా బెటాలియన్ ఏర్పాటు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. I'm going to discuss with the staff. Overall, I'm very happy with the performance of the group. They have been doing very well. APN Telangana Directorate performance in training and various competition has been very good. So my compliments to all of them. And the cadets are very well motivated. And as and when we are getting their feedback, we are changing our syllabus also. From my presentation, ఎన్సీసీ అకాడమీ గురించి కూడా మొన్న ఢిల్లీలో ఆయన మీటింగ్లో జరిగింది. జాయింట్ స్టేట్ రిప్రజెంటేటివ్స్ మీటింగ్లో కూడా స్టేట్ రెప్స్ వచ్చారు. అక్కడ ఆ డిస్కషన్ జరిగింది. రాజ్యరక్షా మంత్రి గారు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. కానీ ప్రతి స్టేట్లో కనీసం ఒక్క ట్రైనింగ్ అకాడమీ అని ఉండాలి, ఎన్సీసీ ట్రైనింగ్ అకాడమీ అని. అసలైతే ప్రతి గ్రూప్లో ఒకటి ఉండాలి. కానీ ప్రతి మొదలు పెట్టడం దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని వైఎస్ఆర్ జిల్లా ఆర్యవైశ్య సభ అధ్యక్షులు బుసెట్టి రామ్మోహన్ రావు అన్నారు.
ప్రొద్దుటూరు శ్రీమత్ కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శరణ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 3వ తేదీ ప్రారంభ ఉత్సవాలలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు. 12వ తేదీ శనివారం అమ్మవారు సెమి దర్శన, గ్రామోత్సవం కన్నుల పండగగా నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఆ నిర్ణయం మేరకు ప్రతి సంవత్సరం లాగే మీరందరూ కూడా శ్రీమద్ కన్యకా పరమేశ్వరి దేవి యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొని అందిస్తారని మేము మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. అలాగే మా యొక్క ఆహ్వాన పత్రికలు కూడా మీకు అందజేస్తాము. ఇది 134వ దసరా మేము నిర్వహిస్తున్నటువంటిది. మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో ప్రజలకు విశేషమైనటువంటి దర్శన భాగ్యాన్ని కలిగించడానికి వారికి వయోవృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని చిత్తూరు జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ శ్రీనివాస్ తెలిపారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈరోజు చిత్తూరు తపోవనం వృద్ధాశ్రమంలో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో 2 లక్షల మందికి పైగా పెన్షన్ అందిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి ఆర్థిక సాయం వృద్ధులకు చేరవేస్తామని తెలిపారు. జిల్లాలో వయోవృద్ధుల కుటుంబ సమస్యలకు సంబంధించి 20 కేసులు నమోదు కాగా 15 కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు. పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఆస్తులు యొక్క వాటి యొక్క సెటిల్మెంట్ చేయడంలో కానీ, వారికి మెయింటెనెన్స్ ఇవ్వడానికి కానీ మనకి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ డివిజన్లో 4 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. వాటిల్లో ఇక్కడ ట్రిబ్యునల్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ట్రిబ్యునల్స్లో ఇచ్చిన ఆర్డర్స్ మీద ఈ యొక్క వయోవృద్ధులు ఎవరైనా కూడా వారు సాటిస్ఫై అవ్వకపోతే, వారు సంతృప్తి చెందక పరిస్థితుల్లో అప్లై ట్రిబ్యునల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా స్థాపించడం జరిగింది. అక్కడ వాళ్ళు సాటిస్ఫై కానప్పుడు అప్లై ట్రిబ్యునల్లో కూడా అప్పీల్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో మనకి 20 కేసులు ఈ యొక్క మనకి ట్రిబ్యునల్స్లో నమోదయ్యాయి. ఈ 20 కేసుల్లో 5 సరిగా లేవు కాబట్టి వాటిని తిరస్కరించబడినాయి. 15 కేసులని మనం ఈ యొక్క ఆర్డీఓస్ ద్వారా పరిష్కరించడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున జిల్లాలో 2024-25 సంవత్సరానికి సుమారుగా 2 లక్షల పైచీలకు వయోవృద్ధులకి ఈ యొక్క నెలకి 4000 రూపాయల చొప్పున పెన్షన్స్ కూడా మంజూరు చేయడం జరుగుతోంది. అంతేకాకుండా ఈ యొక్క మన జాతీయ వయస్త్రీ యోజన పథకం కింద, తర్వాత ఏపీ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ కార్పొరేషన్ తరఫున కూడా ఈ యొక్క వయోవృద్ధులకి ఊతకర్రలు, వీల్ చైర్స్, తర్వాత అంతే. గత ప్రభుత్వ పాలనలో తిరుమల లడ్డు అపవిత్రమైందని ఏలూరు జిల్లా హనుమాన్ జంక్షన్కు చెందిన జనసేన పార్టీ మీడియా కోఆర్డినేటర్ గరికపాటి శివశంకర్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి దేవస్థానం నుంచి ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం వరకు కూటమి శ్రేణులు ఈరోజు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం డిక్లరేషన్ ఇచ్చినట్లు తెలిపారు. సనాతన ధర్మాలను గౌరవించాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా కోరారు. మానవత్వంతో అన్ని కులమతాల సంప్రదాయాలను ఆచరించాలన్నారు. అతను కూడా తిరుమలకి వెళ్దామని అతను ప్రయత్నం చేశాడు. సరే, ఎవరైనా తిరుమలకి వెళ్ళొచ్చు, హక్కు ఎవరికైనా ఉంది. అలాగే రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు తిరుమలకి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ సంతకం పెట్టి ఆయన మన హిందూ ధర్మాన్ని గౌరవించి పైకి వెళ్ళారు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళే డిక్లరేషన్ సంతకం పెట్టారు. నువ్వెంత జగన్మోహన్ రెడ్డి, నువ్వెంత, నువ్వు మళ్ళీ నువ్వు దానికి ఏం చేయాలి, మానవత్వం అంటావు. నీకు మానవత్వం ఉందా? నీ సొంత బాబాయ్ గొడ్డలతో నరికేస్తే, మీ సొంత ఆడబడుచు, నీ చెల్లి నీకు నాయ్.
దేవాలయాలలో దొంగతనాలకు పాల్పడుతున్న 5 నిందితులను అరెస్టు చేయడం జరిగిందని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 2021-24 సంవత్సరాల మధ్య కాలంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆలయాలు, రైస్ మిల్లుల్లో 39 నేరాలు చేశారని తెలిపారు. ఆయా కేసుల్లో సుమారు 91.38 లక్షల ప్రాపర్టీని రికవరీ చేసినట్లు వెల్లడించారు. వీటిలో 692 గ్రాముల బంగారు ఆభరణాలు, 52 కేజీల వెండి ఆభరణాలు, 338,570 రూపాయల నగదు, 4 మోటార్ బైక్లు, 2 కట్టర్స్, క్రౌబార్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఇక వీటి మొత్తం విలువ సుమారు 91.38 లక్షలుగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 32 టెంపుల్ అఫెన్సెస్ ఉన్నాయి, 3 రైస్ మిల్స్లో చేశారు అండ్ 4 హెచ్బీస్ ఉన్నాయి, హెచ్బీ బై డే ఉన్నాయి. ఇవి కాకుండా వీళ్ళు వైజాగ్లో 1, కోనసీమ డిస్టిక్లో 1, తెలంగాణ మెదక్ డిస్టిక్లో 2 అఫెన్సెస్ని వీళ్ళు కన్ఫెస్ చేశారు. సో టోటల్గా చూసినప్పుడు మనకి 43 అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీటి మొత్తానికి సంబంధించి మనకి టోటల్గా గోల్డ్ వచ్చి 775 గ్రామ్స్ లాస్ అయింది. అందులో మనకి 692 గ్రామ్స్ రికవరీ అవ్వడం జరిగింది. 53.5 కిలోస్ సిల్వర్ లాస్ అయి ఉంది. సో 52.8 కిలోస్ మనకి రికవరీ అయింది అండ్ క్యాష్ 3.38 లాక్స్ రికవరీ చేయడం జరిగింది. వీటితో పాటు వీళ్ళు ఈ థెఫ్ట్ చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 4 బైకులను కూడా సీజ్ చేయడం జరిగింది. అలానే ఈ గ్యాంగ్కి సంబంధించిన ఇంకొక 5 మంది వచ్చి మనకి 4 వచ్చి కోనసీమలో అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు కూడా అక్కడ ఒక కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చోరీకి పాల్పడిన 4 దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు తెలిపారు. అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో గత నెల 4వ తేదీన చోరీ జరిగినట్లు గుర్తించామన్నారు. విచారణలో భాగంగా 4 అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 70 లక్షల రూపాయల విలువైన 868 గ్రాముల బంగారం, 8 కేజీల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 868 గ్రామ్స్ గోల్డ్ అండ్ 8.56 కేజీస్ ఆఫ్ సిల్వర్ దాంట్లో దొంగతనం చేయడం జరిగింది. సో మన టీమ్ లెడ్ బై సిఐ వీరబాబు, ఎస్ఐ శేఖర్ బాబు అండ్ మన సిఐ ప్రశాంత్ కుమార్ అండ్ క్రైమ్ టీమ్ అందరూ కూడా దీన్ని కంటిన్యూస్గా దీనిపైన ఉంది. ఎంటైర్ టీమ్ని పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో మొత్తం ఎంటైర్ పోయిన ప్రాపర్టీ మొత్తం కూడా రికవర్ చేయడం. దేశాన్ని పరిశుభ్రతలో ప్రపంచ వేదికపై ప్రథమ స్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంతో చేపట్టిన సామూహిక ఉద్యమాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమానిది అగ్రస్థానం. మహోన్నత లక్ష్యంతో ప్రజా ఉద్యమంగా మారిన స్వచ్ఛ భారత్కు శ్రీకారం చుట్టిన వారిలో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రగణ్యులు. దీన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి స్వచ్ఛ భారత్ 10 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. యావత్తు జాతి ప్రజల్లో పరిసరాలను స్వచ్ఛందంగా చేసుకోవాలనే అవగాహన కల్పించడం, ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 155వ గాంధీ జయంతి సందర్భంగా రేపు స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో 9,600 కోట్ల రూపాయల విలువైన పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. అమృత్, అమృత్ 2.0 కింద పట్టణ నీరు, మురుగునీటి వ్యవస్థలను మెరుగుపరిచే లక్ష్యంతో 6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులు, గంగా పరివాహక ప్రాంతాలలో నీటి నాణ్యత, వ్యర్థాల నిర్వహణపై 1,550 కోట్లు విలువైన 10 ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జార్ఖండ్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని హజారీబాగ్, జార్ఖండ్ ప్రాంతాలలో 83,300 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారు. 79,150 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రధానమంత్రి ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ని ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 549 జిల్లాలకు చెందిన 63,000 గ్రామాలలోని 5 కోట్ల మంది గిరిజనులకు
ఆరోగ్యం, విద్య, జీవనోపాధిలో మేటి జీవన ప్రమాణాలను సాధించడం దీని లక్ష్యం. అలాగే 40 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రధాని ప్రారంభించనున్నారు. బంగ్లాదేశ్తో జరుగుతున్న 2వ టెస్టులో భారత విజయ కేతనం ఎగురవేసింది. 2 వికెట్ల నష్టానికి 26 పరుగులతో ఈరోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ టీమిండియా బౌలర్ల ధాటికి తలవంచింది. ఓ దశలో 30 ఓవర్లలో 3 వికెట్లతో నిదానంగా ఆడిన బంగ్లా 47 ఓవర్లకే ఆలౌట్ అయింది. బూమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు. ఇక దీంతో 95 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. వర్షం కారణంగా 2 రోజులు ఆటంకం ఏర్పడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసే సూచనలు కనిపించాయి. అయితే 4వ రోజు ఆట ప్రారంభించిన భారత బ్యాటర్లు 2వ టెస్టులో విజయం సాధించాలనే లక్ష్యంతో వడివడిగా పరుగులు రాబట్టారు. ఇక దీంతో తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల వద్ద డిక్లేర్డ్ ప్రకటించిన కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాకు బ్యాటింగ్ అప్పగించారు. 2వ ఇన్నింగ్స్లో బంగ్లా 146 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 2 టెస్టుల సిరీస్ను భారత్ 2-0 సొంతం చేసుకుంది. రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ను సొంతం చేసుకున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఉదయం 84,257 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలలో ప్రారంభమైనప్పటికీ కాసేపటికి 84,648 వద్ద లాభాలలోకి పయనించిన చివరికి 33.49 పాయింట్ల నష్టంతో 84,266 వద్ద ముగిసింది. నిఫ్టీ 13.95 పాయింట్ల నష్టంతో 25,796 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 83.82గా ఉంది. ఇక గాంధీ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్లు రేపు పనిచేయవు. మళ్లీ గురువారం ట్రేడింగ్ జరగనుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.